యేసుక్రీస్తు ఓ ఉపమానం చెప్పారు ఆ ఉపమానంలో మనం ఉన్నామేమో చెక్ చేసుకుందాం ఓ యజమానుడికి భూమి ఉంది దానిలో పంటను వేసి దాని కౌలుదారులకు అప్పగించి దూరదేశం వెళ్ళాడు పంట కాపుకు వచ్చే సమయానికి ఆ యజమానుడు కొందరు సేవకులను పంపించాడు అయితే యజమానుడి పంటను దోచుకోదలిసినటువంటి కౌలుదారులు ఆ సేవకులను రాళ్లతో కొట్టి చంపేశారు కొద్ది రోజులయ్యాక యజమానుడు తన కుమారుడినే వాళ్ళ వద్దకు పంపగా కౌలుదారులు అతన్ని కూడా తీవ్రంగా హింసించి చంపేశారు ఇప్పుడు స్వయానా యజమానుడే పొలం దగ్గరకు వచ్చాడు ఇప్పుడు ఆ యజమానుడు కౌలుదారులను ఏం చేస్తాడు ఒకవేళ ఆ యజమానుడు మీరే అయితే ఏం చేస్తారు మీరు చట్టాలకు భయపడని వారైతే కుమారుడిని హత్య గాను కౌలుదారులను చంపేస్తారు ఒకవేళ మీరు చట్టాన్ని గౌరవించేవారైతే కుమారుడిని సేవకులను చంపినందుకు తగిన శిక్ష పడేలాగా చూస్తారు కరెక్టే కదా కానీ ఆ కౌలుదారులు ఎవరో తెలుసా మనమే దేవుడు మనలను మంచి మార్గంలో నడిపేందుకు అనేక మంది ఫాదర్లను బోధకులను పంపించాడు వారి మాటలను పట్టించుకోకుండా దైవ వాక్కును ఆలించకుండా ఆ బోధకులను ఇబ్బందులు పెట్టిన వారిలో ఉన్నామా దేవుని వాక్కును ప్రకటిస్తావని నిన్ను నన్ను ఎన్నుకొని గురువుగా బోధకుడిగా నిలబెడితే సంగపు సొమ్ముకు ఆశపడి శరీర ఆశకు లోబడి దేవుని తరపున మాట్లాడుతున్న వారి గొంతులను మోస్తున్న కౌలుదారుడిగా నువ్వు బతుకుతున్నావా దేవుని కుమారుడు వాక్కు రూపంలో మన మధ్య అందుబాటులో ఉండగా ఆ వాక్కు నిండిన బైబిల్ గ్రంథాన్ని చదవడంలో అశ్రద్ధ వహిస్తున్నావా దేవుని వాక్కు నీకు నియమాలను పెడితే ఆ నియమాలను తొంగలో దొక్కుతూ దేవుడు నన్నేం చేయగలడులే అని దైవవాక్కు అయిన యేసుక్రీస్తును నీ హృదయంలో హత్య చేస్తున్నావా దేవుని సంఘంలో కాస్తున్న ఫలాలను మాయమాటలతో మోసం చేస్తూ గోడ దూకండి రక్షణ పొందండి అని అబద్ధపు రక్షణ సువార్త ప్రకటిస్తున్న కౌలుదారుడిగా మనం మారిపోయామేమో ప్రియమైన క్రైస్తవుడా యేసు చెప్పిన ఉపమానంలోని కౌలుదారులు అన్యాయపు సొమ్మును ఆనందించడానికి యత్నించారు బహుశా మనం కూడా కష్టపడకుండా గోతులు తోవ్వి డబ్బులు సంపాదించాలని ప్రయత్నిస్తున్నామేమో అన్యాయపు సొమ్మును ఆర్జించడానికి చీకటి రాత్రి కోసం ఎదురు చూస్తున్నామేమో ఇవన్నీ తప్పుడు కార్యాలు దేవుని బిడ్డలుగా మనం చేయాల్సిన కార్యాలు కానే కాదు కానీ తెలుసో తెలియకో ఆ ఊబిలో చిక్కుకొని పోయి ఉంటాము ఇవాళ మన మనస్సును మార్చుకుందాం దేవుని బిడ్డలు దైవరాజ్యానికి వారసులే తప్ప యజమానులు కాదు అందుకే నిజ యజమానుడైన దేవునికి సాక్షిగా ఉందాం ఆయన అప్పగించిన పనిని తూచా తప్పకుండా చేద్దాం మోషే పౌలు వలె నమ్మకమైన సేవకులుగా ఉండేందుకు ప్రయత్నం చేద్దాం అలా మారేందుకు ఈ లెంట్ కాలాన్ని సంపూర్ణంగా వినియోగించుకుందాం యేసుక్రీస్తు బిడ్డనని గర్వంగా చెప్పుకుందాం ఆమెన్